రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. కళాశాల, పాఠశాల బస్సులకు ఫిట్నెస్ లేకపోతే సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల స్కూల్ బస్సులపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా స్కూల్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల తనిఖీలు చేసిన రవాణా శాఖ అధికారులు పర్మిట్ అయిపోయి ఫిట్నెస్ లేని బస్సుల్ని సీజ్ చేశారు. నిబంధనల్ని పాటించని 2 బస్సులకు జరిమానా విధించారు. అటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు చేశారు. మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై కొరడా జల్పించారు. ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీలు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ కూడా చెక్ చేశారు అధికారుల బృందం. 60 ఏళ్ల వయసు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపకూడదని వార్నింగ్ ఇచ్చారు. మినిమం 5 ఏళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని మాత్రమే డ్రైవర్లుగా అపాయింట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు, కంటి పరీక్షలు చేయించుకున్న తరువాతే వారిని డ్రైవర్లుగా నియమించుకోవాలంటున్నారు రవాణా శాఖ అధికారులు. తనిఖీలు నిరంతరం ఉంటాయన్నారు అధికారులు. అటెండెంట్ పిల్లల్ని ఎక్కించుకోవడానికి, దిగించుకోవడానికి ఒక పిల్ల కంపల్సరీ కావాలి. వీళ్ళు ఫిట్నెస్ చేసుకున్నారా లేదా, పర్మిట్ ఉందా లేదా, ట్యాక్స్ కట్టారా లేదా, ఇవి కూడా నడుస్తాయి.